మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలండి. కార్తీక మాస శుభాకాంక్షలతో అందరికీ సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కార్తీక మాస వ్రతం ఎలా చేసుకోవాలి, ఈ 30 రోజులు కార్తీక మాసం విపరీతమైనటువంటి పుణ్యదినాల సమాహారం అండి. మొదటి రోజు నుంచి వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది అని కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఒక్కరోజు చేసినా దానికి అనంత ఫలాన్ని ఇవ్వగలిగే శక్తి కార్తీక మాసానికి ఉంది. కనుక ఇప్పుడు కార్తీక మాస వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్తానండి. దానికి మనకి కావలసిందల్లా ఒకే ఒక్క వస్తువు, నిశ్చల భక్తి. నిశ్చలమైనటువంటి భక్తితో మనం చేసే ఏ కార్యక్రమం అయినా ఎంత చిన్నదైనా దానికి అనంత ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి, అద్భుత ఫలితాలను మనం పొందగలిగే అవకాశం, మనలో ఉండే భక్తి, ఇవన్నీ కలగలిసి మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉండే రోజులండి ఇవన్నీ. ఇప్పుడు గోష్పాదం అంత చోట్ల కూడా, అంటే ఆవు తాలూకా గిట్టలు ఎక్కడైతే మునుగుతాయో అంత చిన్న చోట్ల కూడా ఆ మాత్రం నీటిలో కూడా నారాయణుడు ఉంటాడని కార్తీక పురాణం చెబుతాను. అటువంటప్పుడు మనము ఏమి చేస్తే, ఎలా చేసుకుంటే శివకేశవులని మనం ప్రీతి చెందించవచ్చు, అసలు ఈ మాసం ప్రత్యేకతే అది. శివకేశవులు ఇద్దరిని ఏకకాలంలో పూజించి సమాన ఫలితాలను పొందగలిగే అవకాశం ఉన్న మాసం. కనుక ఈ కార్తీక వ్రతాన్ని ఎన్ని రకాలుగా చేస్తారు, ఎలా చేసుకోవాలి, సాధారణ పద్ధతుల్లో ఈ స్పీడ్ లైఫ్లో మనం ఎలా చేసుకోవచ్చు అనేటటువంటిది నేను మీకు చెప్తానండి. దీన్ని 4 రకాలుగా చేస్తారు, శాస్త్ర ప్రకారమై నేను చెప్తున్నాను, నా ఓన్ నేను చెప్పటం లేదు, నా సొంత అభిప్రాయాలకి స్థానం లేదు, శాస్త్రం మాత్రమే పాటించదగిన విషయం. ఈ శాస్త్ర ప్రకారంగా చెప్పుకోవాలంటే కార్తీక స్నాన వ్రతం, కార్తీక స్నానాలు అందరికీ మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్తున్నది, మనం వింటున్నది, అప్పుడప్పుడు మనం కూడా ముచ్చటపడి ఆచరించింది, కాలక్రమంలో వదిలేసింది కార్తీక స్నానం. కార్తీక స్నానం అంటే తెల్లవారుజామునే లేచి ఇంట్లో బావి ఉంటే బావి దగ్గర, లేదా అవకాశం ఉంటే కొంతమంది ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఫ్యామిలీలు కలిసి నదులు ఉంటే నదుల దగ్గర, సముద్రాలు ఉంటే సముద్రాల దగ్గర స్నానాలు చేసి రావడం, ఇంటికి వచ్చి తులసికోట దగ్గర దీపారాధనలు చేసుకోవడం, ఇవన్నీ కలిపి కలగలిసి కార్తీక స్నాన వ్రతం. ఈ స్నానాలు చాలామంది మొక్కుకుంటారన్నమాట. 30 రోజులు చేస్తామని మొక్కుకున్న వాళ్ళు కొందరు, పర్వదినాల్లో చేస్తామని మొక్కుకున్న వాళ్ళు కొందరు, సోమవారాలు చేస్తామని అనుకుంటారు మరికొందరు, ఇలా శివభక్తులు విష్ణు భక్తులు విధ విధాలుగా చేసుకుంటారు. ఇలాగ కార్తీక స్నానం అయితే, ఈ కార్తీక స్నానం అనే ఈ స్నాన పద్ధతి, ఈ వ్రతంలో స్నాన పద్ధతి ఈ ఆధునిక కాలంలో ఎలా చేసుకోవాలి అనే దానికి ఒక చిన్న సూత్రం ఉందండి. అదేంటంటే, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లోనూ మహానగరాల్లోనూ మనం జీవనోపాధికి జీవన భృతికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాం. అలాంటప్పుడు మనకి స్వచ్ఛ జలాలు, చక్కని నదీ జలాలు, తర్వాత చెరువులు, ఇవి అందుబాటులో ఉండేటటువంటి కాలం చాలా తక్కువ. ఎక్కువ మందికి 80% ఆఫ్ పీపుల్కి ఇవి తక్కువలో ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, మన స్నానశాలల్లోనే ఇంట్లోనే అంటే బాత్రూమ్స్లోనే మనము చన్నీరు, అంటే చన్నీటి స్నానం మాత్రమే చేయాలి, వేడినీళ్ళు కాదు. వేడి నీటి స్నానము కళ్ళుతో సమానము అని కార్తీక పురాణంలో బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా ఒక విషయం ఉన్నది. కాబట్టి మనము వేడి నీటి స్నానం ఈ నెల దినాలు చేయకూడదు. ఈ నెల దినాలు చేయవలసింది తెల్లవారుజామున చేయవలసింది చల్లటి నీటితో స్నానం. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, హెల్త్ సహకరించని వాళ్ళు, తర్వాత సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, తర్వాత అనేక రకాల శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్ళు ఎవరు కూడా దయచేసి చేయకండి. దీనివల్ల ఏమొస్తుంది అని అంటే, పుణ్య పురుషార్థాలు ఎట్లా ఉన్నా ముందు శరీర ఆరోగ్య స్థితి మరింత దిగజారుతుంది. అందువల్ల ఎవరు కూడా అలాంటి మూర్ఖపు పనులు జోలికి పోకండమ్మా. శరీర బలం ఎంతవరకు ఉందో చూసుకుని ఇప్పుడు మేము చెప్పగలిగే ఈ ఫలితాలన్నీ కూడా మీరు పొందవచ్చు. దాని ప్రకారంగా మీరు చేసుకున్నా కూడా భగవంతుడు చూస్తాడు. దేవుడు ఇలా అయితేనే చూస్తాను నేను అని ఎక్కడ చెప్పడండి, అది మన అవకాశాన్ని బట్టి చేసుకోవాలి.
మీకు కార్తీక స్నానం చేసుకోవాలని ఉంటే ఇంట్లో తెల్లవారుజామున 5:30 6 గంటలకు సూర్యోదయపూర్వం లేచి మీరు కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకోవడానికి చన్నీరు సహకరించకపోతే గోరువెచ్చటి వేడి నీళ్ళతో చక్కగా స్నానం చేయండి. ఎప్పుడూ కూడా శాస్త్రం మారదు కానీ కాల ధర్మం అనేది మారుతూ ఉంటుంది. కనుక ఏమీ తప్పు లేదు, తప్పు కాదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఏ ధర్మం సాధించాలన్నా శరీరమే ఆద్యం, ముఖ్యమైనది. కాబట్టి దాన్ని మర్చిపోకండి. ఇలా చేసుకుని దీపారాధనలు చేసుకుని తులసికోట దగ్గర వ్రతాలు చేసుకున్నా సరే కార్తీక స్నాన వ్రతం చేసినట్టు ఫలితం సమానంగా లభిస్తుంది. ఇందులో సందేహమే లేదు. ఎందుకంటే దేవుడు కరుణామయుడు కాబట్టి మన విధులు మన విధి విధానాలు చూస్తూ ఉంటాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇలా చేసుకోవచ్చండి. ఇది ఒకటి. తర్వాత రెండవది దీపదాన మహిమ. దీపదానం చేసుకోవటం, కార్తీక దీపదాన వ్రతం. కార్తీక మాసంలో దీపాన్ని దానం చేసేవాళ్ళు నేతి దీపాన్ని ప్రమిదలో పెట్టి రెండు బత్తులు వెలిగించి దాన్ని సదక్షిణంగా, అంటే దక్షిణ పూర్వకంగా, దక్షిణ దిక్కు కాదు డబ్బులు, దక్షిణ సహితంగా చేసి బ్రాహ్మణుడికి దానమిస్తారు. ఇట్లాగా నెల 30 రోజులు చేసుకునేవాళ్ళు చాలామంది ఉంటారండి. అందువల్ల మీరు నెల 30 రోజులు దీపదానం చేయదలుచుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా విష్ణు ఆలయం కానీ శివాలయం కానీ చూసుకుని ఆ ఆలయ నిర్వాహకులకి చెప్పి పురోహితులకి చెప్పి ఏర్పాటు చేసుకుని రోజు వెళ్ళి చక్కగా దీపదానం చేసి రండి, అఖండ ఫలితం వస్తుంది. ఇది ఒక రకం. మూడవది ఏంటంటే నక్తవ్రతం అండి. నక్తవ్రతం అంటే పొద్దుటంతా ఉపవాసం అండి, పగలంతా ఉపవాసం ఉండి తీర్థం మాత్రమే తీసుకుని శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ తీర్థం మాత్రమే తెచ్చుకుంటారు చాలామంది. తెచ్చుకుని అది మాత్రమే స్వీకరిస్తూ సాయంత్రం వరకు ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకొని అప్పుడు భోజనం చేస్తారండి. దీన్ని నక్తవ్రతం అంటారు. ఇది కాక నాలుగవ పద్ధతి అయాచిత వ్రతం అని ఒకటి ఉందండి. అయాచిత వ్రతం అంటే పగలంతా ఇలాగే ఉపవాసం చేసి స్నానపానాదులు అయిన తర్వాత దీపారాధనలు చేసుకొని ఉపవాసం చేసుకొని ఉపవాసం అయిన తర్వాత సాయంకాలం చెల్లుబాటు చేసేటప్పుడు వాళ్ళు స్వయంగా వండుకోవడం కానీ వాళ్ళు ప్రయత్నం చేసి తెచ్చుకోవడం కానీ చేయరండి. అయాచిత వ్రతంలో ఏంటంటే ఎవరైనా ఇచ్చింది శివప్రసాదంగానో విష్ణు ప్రసాదంగానో భావించి స్వీకరిస్తారు. దీన్ని కూడా చాలా శాస్త్ర సమ్మతమైన కార్తీక వ్రత మహత్య పద్ధతి ఇది ఒకటి. కనుక ఇందులో మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ అనుకూల విధానాన్ని అనుసరించుకొని మీరు చక్కగా ఈ నాలుగు పద్ధతుల్లోనూ కార్తీక మాసాన్ని చక్కగా పాటించవచ్చు. ఇలా పాటిస్తే మీకు రెగ్యులర్గా పల్లెల్లో ఉండి నదీ స్నానాలు చేసి అవకాశం ఉన్న అదృష్టవంతులు అనేక విధాలుగా చేసుకునేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ శరీర ఆరోగ్య పరిస్థితులు సహకరించిన మేరకు మీరు పట్టణాల్లోనూ నగరాల్లోనూ మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. దానికి కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి తప్పకుండా. కనుక ఈ కార్తీక వ్రతాన్ని స్నాన పద్ధతిలో కానీ ఉపవాస పద్ధతిలో కానీ నక్తవ్రతం పద్ధతిలో కానీ అయాచిత వ్రతం పద్ధతిలో కానీ ఏ పద్ధతిలో చేసుకున్నా శివకేశవులు మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తారండి. కనుక మా వీక్షకులందరూ కూడా ఈ వ్రత విధానాలని ఇప్పుడు నేను చెప్పిన వాటిని మనసులో ఉంచుకుని మీ శరీర ఆరోగ్య స్థితుల్ని పరిగణనలోకి తీసుకొని శివకేశవ ఆలయాలు దగ్గరగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ శక్తి లేనివాళ్ళు, ఈ నాలుగు రకాలుగానూ చేసే శక్తి లేని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇంకొక చిన్న వెసులుబాటు ఏంటంటే మీ ఇళ్లకు దగ్గరలో కానీ మీ వీధికి దగ్గరలో కానీ మీరు నడిచి వెళ్ళే డిస్టెన్స్లో కానీ ఎక్కడైనా శివాలయం కానీ విష్ణాలయం కానీ ఈ రెండింటిలో ఏదైనా ఉంటే గనక ఆకాశ దీపాన్ని పెడతారండి. ఈ నెలలో ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభానికి కట్టి ఉంచుతారు. ఆ ధ్వజస్తంభానికి కట్టినటువంటి ఆకాశ దీపాన్ని మీరు చూసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం చూసి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చినా వ్రతం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇది ఒకటి. తర్వాత మొదటి రోజు స్నానం చేసి పౌర్ణమి నాడు కార్తీక స్నానం చేసి చన్నటి స్నానం, మళ్ళీ అమావాస్య నాడు చేసినా కూడా నెల 30 దినాలు చేసినటువంటి ఫలితం కూడా వస్తుందని కార్తీక పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఇలా కూడా మీరు చేయొచ్చు. కనుక మీకు ఎన్ని విధాలైనటువంటి అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలు నేను చెప్పాను. అందులో మీకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకుని ఈ మాసంలో
ప్రతి ఒక్క రోజు పర్వదినమే. మిగతా మాసాల్లో అప్పుడప్పుడు పర్వదినాలు వచ్చిపోతూ ఉంటాయి, కానీ కార్తీక మాసంలో 30 రోజులు పర్వదినాలే. కనుక ఈ పర్వదినాలను మీరు చక్కగా ఉపయోగించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసి సరి అయినటువంటి విధానాలను ఆచరించి మీ శరీర ఆరోగ్యాలని మెరుగుపరచుకొని దెబ్బ తీసుకోకుండా జాగృతగా పాటించుకొని మీకు మంచి పుణ్య విశేషం లభించాలని మీరు మంచిగా మంచి శుభ ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నమస్కారం అండి.